కడప జిల్లా మైదుకూరు పట్టణంలో అధికారుల ప్రత్యక్ష పరోక్ష సహకారంతో అనధికారిక లేఅవుట్ వేయడమే కాకుండా అమాయక ప్రజలకు ప్లాట్లను అంటగట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేతులు దులుపుకున్నారు. కథ సమాప్తం అనుకుంటున్న సమయంలో అనధికారికంగా వేసిన లేఅవుట్లో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుందని, నిబంధనలకు అధికారులు తూట్లు పొడిచారని స్థానికంగా ఉన్న చొక్కమాంజనేయులు గలమెత్తారు. సుమారు 370 ఎకరాలకు సాగునీరు అందించే తెలుగంగ సబ్కెనాల్ భూమిని కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయించారని చొక్కమాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో తెలుగంగ ప్రాజెక్టు అధికారులు రంగంలోకి దిగారు. మండల సర్వేయర్ సహకారంతో అనధికారిక లేఅవుట్ గుండా వెళుతున్న తెలుగంగ సబ్కెనాల్ భూమిని తెలుగంగ ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. తెలుగంగ కెనాల్ భూమిలో ఉన్న ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చి అవసరమైతే పోలీసుల సహాయంతో క్లియర్ చేపిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలుగంగ కెనాల్ మనకి ఇక్కడ ఈ సర్వే నెంబర్ ఈ ప్లాట్ సర్వే నెంబర్ 1829 నుంచి మనకి వెళ్తుంది. యాక్చువల్గా ఇక్కడ చొక్కమాంజనేయ అనేవారు యాక్చువల్ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఆక్రమణకు జరిగిందని. సో వెంటనే మేము రెస్పాండ్ అయ్యి తహసీల్దార్కి రిక్వెస్ట్ చేయడం అయినది. కెనాల్ మా బౌండరీస్ను ఫిక్స్ చేయమనిగా. సో మా కోరిక మేరకు నిన్న ఈరోజు వచ్చారు మండల సర్వేయర్ గారు. సో వాళ్ళు చేసిన అలైన్మెంట్ ప్రకారము ఇక్కడ కాలువ వెళ్తుంది. సో ఈ ప్లాట్లో అయితే మా కాలువ ఖచ్చితంగా వెళ్తుంది. సో మొత్తం యాక్చువల్గా మొత్తం 1829 సర్వే నెంబర్లో 64 సెంట్లు కాలువ మేము వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాము. సో నెక్స్ట్ ఇది ఖచ్చితంగా వాళ్ళు ఆక్రమించారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం అవుతుంది. దీని ఈ ఎన్క్రోచ్మెంట్ని ఎవిక్ చేయడానికి ఈ ఎన్క్రోచ్మెంట్ ఫస్ట్ వాళ్ళు ఎవిక్ చేయాలి. ఎవిక్ చేయలేకపోతే మేము ఫస్ట్ ఇస్తాం నోటీసు. వాళ్ళు నోటీస్ ఎవరికి ఇస్తారు సార్? ఫస్ట్ వీళ్ళకి ఇస్తాం నోటీసు. ఎవరికి? ఈ ఇక్కడైతే ఎవరు ఈ ప్లాట్ నెంబర్లోకి ఎవరెవరు వస్తారో వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు ఇక్కడ నుంచి వెకేట్ చేయాలని. సో నెక్స్ట్ వాళ్ళు వినకపోతే నెక్స్ట్ పోలీస్ సహాయంతో చేయాల్సి వస్తుంది. తిని తినక రూపాయి రూపాయి కూడబెట్టి లక్షలు పోసి కొన్న ప్లాట్లలో తెలుగంగ సబ్ కెనాల్ పోతుందని అధికారులు చెబుతుండటంతో బాధితులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పుడు లక్షలు పోసి డబ్బులు ఇక్కడ ప్రజలు కొన్నారు ఫ్లాట్ల కోసం. ఈరోజు వాళ్ళు వచ్చి తెలుగంగా వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ వచ్చి ఇది కాలు ఉంది అని చెప్తే ఎట్లా అవుతుంది? ప్రజలంతా నష్టపోతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళంతా? ఫ్లాట్ వేసేప్పుడు కానీ లేదా అమ్మినప్పుడు కానీ లేదా చుట్టూ కాంపౌండ్ కట్టేప్పుడు కానీ ఏం చేస్తున్నారు వాళ్ళంతా? నిద్రపోతున్నారా? అధికారులు ఇంత రోడ్లు వేస్తున్నారు, ఇన్ని బిల్డింగ్లు కడుతున్నారు, అన్ని చూస్తున్నారు. మెయిన్ ఇది ఆడ ఎక్కడ కొండలో లేదు కదా, మెయిన్లో ఉంది ఇక్కడ. అది మంచి సెంటర్లో ఉంది. ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చి ఇది ఇక్కడ కాలు ఉంది ఇట్లా ఉంది అని చెప్తే ఎట్లా? లక్షలు పోసి కొన్నాం ఫ్లాట్లు ఇక్కడ మేము. మా పరిస్థితి ఏంది ఈరోజు? గత 2 ఏళ్లుగా ఫ్లాట్లు వేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యాపారస్తులపై అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు మున్సిపాలిటీ అధికారులు కానీ చర్యలు తీసుకోకుండా నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ఈ ఫ్లాట్లు వేయడం జరిగింది. అప్పుడు ఈ అధికారులు తెలుగుగా అధికారులు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వీళ్ళంతా ముద్దునిద్రపోతున్నారు. హైవేకి దగ్గర ఉండి హైవేకి దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారు? మేము ప్రజలంతా నష్టపోయినాం. ఇప్పుడు దీనికి బాధ్యత వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ రిజిస్టర్ కానీ వీళ్ళంతా బాధ్యత తీసుకోవాల్సిందే మేము కోరుతున్నాం. 50 సెంట్ల వేకెంట్ ల్యాండ్కు మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్తో 63 కిలోవాట్ల ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ అధికారులు ఎలా మంజూరు చేస్తారు? ఏ రకంగా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని రిజిస్ట్రేషన్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ సవ్యంగా జరిగి ఉంటే తెలుగంగ సబ్కెనాల్ వెళ్తున్న విషయం బయటపడేది. లేఅవుట్ అప్రూవల్ అయి ఉంటే తెలుగంగ సబ్కెనాల్ భూమిలో అనధికారిక ప్లాట్లు వేసి ఉండేవారు కాదు, అమాయక ప్రజలు నష్టపోయి ఉండేవారు కాదు. అనధికారికంగా వేసిన లేఅవుట్లో అడుగడుగునా చోటు చేసుకున్న అవినీతిలో అధికారుల పాత్రపై చొక్కమాంజనేయులు ఏమంటున్నారో విందాం. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోటువంటి ఎన్ మైదుకూరు రెవెన్యూ పొలంలో 1828-1829 అక్రమ లేఅవుట్లు వేసి ఇక్కడ క్రయ విక్రయాలు కూడా రిజిస్ట్రేషన్ కూడా యథాతిగా సాగిపోయినాయి. కానీ ఈ లేఅవుట్లో పరిశీలించగా దీంతో తెలుగం కాలవ 64 సెంట్లు సుధా మల్లికార్జున అనే వ్యక్తికి డబ్బు కూడా చెల్లించడం జరిగింది అది ప్రభుత్వం. కానీ ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించి రెవెన్యూ వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులు కానీ సబ్ రిజిస్టర్ కానీ కరెంటు డిపార్ట్మెంట్ ఈ 4 డిపార్ట్మెంట్ ఈ అవినీతి అధికారులు అని బట్ నేను అనడం లేదు, ప్రజలు అనుకుంటున్నారు. ఈ గతంలో ఈ 2 ఏళ్ల ముందు జరుగుతుంటే ఇది ఏం చేస్తారు ఈ అధికారులు? వీళ్ళకు తెలియదా ఇక్కడ కాలం ఉండేది? రెవెన్యూ డిపార్ట్మెంట్కు అందరికీ తెలుసు, తెలిసి ప్రజలందరూ లవోదీవం అంటున్నారు. ఈ ప్రజలకు ఎవరు దిక్కు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ కార్డు ఇవ్వాలన్నా, కమిషనర్ కార్డు ఇవ్వాలన్నా, సబ్ రిజిస్టర్ కార్డు ఇవ్వాలన్నా? సబ్ రిజిస్టర్ అయితే కనుక 10,000 నుంచి 20,000 రూపాయలు తీసుకుంటానని ప్రజలు అనుకుంటున్నారు. లోపల ఫీజు దేనికోసం? ఫ్లాట్లకు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఒక్కొక్క ప్లాట్కు 10,000 నుంచి 20,000 వరకు తీసుకొని రిజిస్టర్ చేస్తానని చెప్పి చెప్తున్నారు. వంకలపురంబోకైనా సరే, రోడ్లు అయినా సరే, ఎనీ ఏ స్థలమైనా సరే నాకు డబ్బు ఇచ్చి నేను రిజిస్టర్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ.
మన జగన్ ఏమో అవినీతి రహిత పాలన అంటాడు. ఇక్కడ ఇక్కడెక్కడ అవినీతి అట్లే ఉందన్న జగనన్న. ఈ అధికారులు నీకు విరుద్ధంగా, ఈ మైదుకూరు అధికారులు విరుద్ధంగా చేస్తారు. నీ నీ ఆశయాలకు తూట్లు పొడుచుండ్రు. వీళ్ళ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మైదుకూరు నియోజకవర్గం మీద ఇదే కాదు, ఇట్లా చాలా ఉన్నాయి. కొన్నోటోళ్ళు నష్టపోతాండ్రు, ఫ్లాట్లు వేసిన వాళ్ళు నష్టపోతాండ్రు. అందరూ కలిపి ఇప్పుడు ఈ ఈ నలుగురు వ్యవస్థలు కలిసి నడిపిస్తారు మైదుకూరిని. వీళ్ళ మీద మీరు ఈ వీళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి మీరు ఎంకరేజ్ చేస్తారా? లేదంటే వీళ్ళ సస్పెండ్ చేసి ప్రజలను మన ప్రభుత్వం మీద నమ్మకం కలిగించుతారా ప్రజల్లో? నేను కంప్లైంట్ చేసినటువంటి తెలుగుగంగ ఎస్సీ మేడం శారదా మేడం గారు వెంటబడే వాళ్ళ సంబంధిత అధికారులకు ఫిర్యాదు బదలాయించి ఇమీడియట్గా 10 రోజుల్లోనే ఈ సమస్య సాల్వ్ చేసింది. ఇట్లాగే ఈమె మాదిరిగా ప్రతి అధికారి కూడా చేసింటే కనుక ఈరోజు ఈ ప్రజలు రోడ్ల మీద పడేవాళ్ళు కాదు. 5 కిలోవాట్స్ ట్రాన్స్ఫారం అడిగితే కనుక ఇక్కడ ఈ అక్రమ లేఅవుట్కు 63 కిలోవాట్స్ ఇచ్చినటువంటి ఏడీ డిఈ ఏఈ ఈ ముగ్గురు కలిసి భారీ ఎత్తున అవినీతి చేసిందని ప్రజలు అనుకుంటున్నారు. రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా భారీగా అవినీతి చేసి ఫ్లాట్లలో సహకరిస్తున్నారు. ఈ వ్యాపారస్తులకు సహకరించేది ఈ నలుగురు వ్యవస్థలే, రెవెన్యూ, మున్సిపల్, కరెంట్ డిపార్ట్మెంట్, సబ్ రిజిస్టర్. ఈ నలుగురు వ్యవస్థలు వాళ్ళకు సహకరించి పుష్కలంగా వాళ్ళకి ఎంకరేజ్ చేసినాయి. ఇప్పుడు ప్రజలు రోడ్ల మీద ఉన్నారు, ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దయవుంచి మేడం, మీరు ఈ ఈ తెలుగు కాలంను సైతం మీరు వెలుగు తీసి ప్రతి రైతు మీకు రుణపడి ఉంటారు మేడం. అమాయక ప్రజలను మోసం చేసి లక్షలకు లక్షలు దోచేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపైన, సహకరించిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈసీ తీసే, ఈసీలో తెలుగుగంగ కాలువ కనపడకపోయా, రిజిస్టర్ చేసా, ఈరోజు మేము డబ్బులు పెట్టినాలో మా పరిస్థితి ఏం చెప్పండి? ఆ రోజు ఎంఆర్ఓ గారు ఉన్నారు, అందరు ఉన్నారు కదా ఇక్కడ. వాళ్ళందరికీ ఇప్పుడు దాదాపు 1.5 ఇయర్ అవుతుంది ఇది వెంచర్ వేసి. ఈరోజు 2 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది. ఈరోజుకి వాళ్ళు ఎవరైంది తెలియకుండా ఇక్కడికి, ఇప్పటికి ఎంఆర్ఓ కూడా వచ్చి చూడలేదు ఇక్కడికి. అక్కడ మామూలుగా వెంచర్ లేఅవుట్ తీసుకునే నాకు రిజిస్టర్ కావాలి అని చెప్పాను. రిజిస్టర్ చేయించుకునే రోజు కూడా అడిగాను నన్ను. అదే లేఅవుట్ గురించి ఏం అందరికీ చెప్పలేదు, నీకు కూడా అంతే అని చెప్పి చెప్పారు. లేఅవుట్ ఉందన్నాడా లేదన్నాడా? లేదని చెప్పినాడు ఆ రోజు కూడా. కస్టమర్ అయితే మనకు లేఅవుట్ అయితే లేదండి. ఇక్కడ ఫ్లాట్లు అయితే వేసినాము, మనం కరెంటు గురించి కూడా ఆ రోజు అడగలేదన్న ఇల్లు. వాళ్ళు వాళ్ళ ఉత్సాహం చూసి ఏదన్నా చేసి మనం కరెంటు కూడా అరేంజ్ చేసి ఇస్తాంలేండి అని చెప్పినాం. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటామన్నా మాకు ఏదన్నా కరెంటు అట్లా అరేంజ్ చేయండి అన్నా అని చెప్పినారు. చేస్తాంలేండి, ఒకసారి మాట్లాడి అధికారులతో, అందుకు మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఏదన్నా అంటే పాజిబిలిటీ ఉంటే చేస్తాంలేండి అని చెప్పినాం. ఏదో దేవుని పుణ్యాన వాళ్ళకు కూడా ఒక 40 సెంట్లు అది ఏదో అది రాపించుకుంటారన్న వాళ్ళు, దాన్ని బట్టి అక్కడ ఇండ్లు వేస్తామని చెప్పినాము. దానికోసము కరెంటు ఇచ్చినారు వాళ్ళు. 3 సార్లు జిల్లా సర్వేర్లు వచ్చినారు, వాళ్ళు కూడా మనకి ఇక్కడ రోడ్డు పోయిందని కానీ కాలువ పోయిందని కానీ మనకేం చెప్పలే. మన ఎఫ్ఎంలో కూడా వాళ్ళు ఏం చూపించలేము మనకు. ఆ పద్ధతిలో మనం కూడా ఫ్లాట్లు వేసుకున్నాము, అందరితో మాట్లాడుకున్నాము, అందరినీ కస్టమర్లను ముందుకు తెచ్చుకున్నాము, వ్యాపారం చేసినాము. ఈరోజు చూస్తే పాపం ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఇక్కడ పరిస్థితి అయితే మాకు అర్థం కావడం లేదు. కాలువ లేదు, మాకైతే ఎవరు ఏ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. అక్కడ ఒక కాలువ పోయింది, ఇక్కడ బైపాస్ వస్తుంది, ఈడ ఒక కాలువ పోయింది కాబట్టి ఇక్కడ కాలువలు ఎత్తేసినారు. అప్పట్లో మా మేమైతే 1 రూపాయి తీసుకోలే. తెలుగుగంగ వాళ్ళు అయితే ఇప్పటి వరకు మనకు నోటీసులు ఇవ్వలేదు, రెవెన్యూ వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వలేదు. మున్సిపాలిటీ వాళ్ళు నిన్న 6వ తారీఖు తెచ్చిచ్చినారు, ఈ 9/6.